మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో తమకు పొత్తు లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎంఐఎంతో ఫ్రెండ్లీగా మాత్రమే వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎంఐఎంది పరిమిత పాత్రేనని తెలిపారు. ఎంఐఎంకి ఒక్క కార్పొరేషన్ కూడా ఇవ్వబోమన్నారు. ఓల్డ్ సిటీలో 7 అసెంబ్లీలకు మాత్రమే ఎంఐఎం పరిమితమన్నారు. ఎంఐఎంతో కలిశామని కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు మంత్రి తలసాని. 36 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. వాళ్ళు నిన్న వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ ఒక రెండు మీడియా ఛానల్ని పట్టుకొని అదేదో ఎంఐఎంకి ఆ కార్పొరేషన్ ఇచ్చేస్తున్నామని చెప్పేసి నిన్నటి నుంచి కంటిన్యూగా అది ఫ్లాష్ చేస్తున్నారు. మేము డే 1 నుంచే చెప్తున్నాం ఎంఐఎం పార్టీతో మాకు ఎటువంటి పొత్తు లేదు. వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తుండ్రు, మేము కూడా కంటెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి పొత్తులు లేవు మాకు వాళ్ళకు. కాబట్టి తాండూరు ప్రజలతో పాటు ఆదిలాబాద్ కానివ్వండి, కొన్ని పాకెట్స్లో ఇవన్నీ వాంటెడ్ని ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎంఐఎంని అడ్డం పెట్టుకొని మాట్లాడుతారు మేము వాళ్ళు కలిసినామని. నేను అడుగుతా అసలు కనీసం ఎంఐఎం పోటీ చేసింది ఏమని మీరు ఎందుకు పోటీ చేస్తలేరు? వాళ్ళది ఏంటంటే ఎంఐఎంది పరిమితమైనటువంటి రోల్ ఈ రాష్ట్రంలో. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక 7 అసెంబ్లీ కానీ ఒక పార్లమెంట్ కానీ అయితే మేము మొదటి నుంచి ఫ్రెండ్లీ పార్టీ కింద ముందుకెళ్ళినటువంటి విషయమే తప్ప ఎలక్షన్లో ఎక్కడ కూడా పొత్తులు మాకు వాళ్లకు లేవు. ఒక్క కార్పొరేషన్ కూడా మేమేమే అన్ని మేమే గెలుస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు మున్సిపాలిటీలన్నీ వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతుంది. టీఆర్ఎస్ పార్టీ అయితేనే మా కుటుంబ పార్టీ, మా సొంత పార్టీ, మా ఇంటి పార్టీ, ఇది మాది గులాబీ జెండా అనే విధంగా ప్రజలు ఉన్నారు. వీళ్ళు తప్పుడు ప్రచారాలు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక ప్రచారం చేస్తారు, బీజేపీ మతాలను అడ్డుపెట్టుకొని ప్రచారం చేసేటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేస్తారో చెప్పండి. సోషల్ మీడియా ఫేస్బుక్లో విపరీతంగా ఉపయోగించుకొని అక్కడ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు, బీజేపీ నేషనల్ పార్టీ అనేవాళ్ళు మీకు క్యాండిడేట్లే లేరు. చాలా ప్రాంతాలలో మీరు పోటీ చేయలేదు. మీరు ఎందుకు పోటీ చేయలేదు? మీరు ఎందుకు క్యాండిడేట్లు పెట్టలేకపోయారు? అది వదిలిపెట్టి బురద కార్యక్రమాలను చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు.